రోమా చట్ట ప్రకారంగా శిక్ష సిలువ అనేది వాళ్ళ శిక్షాస్మృతిలో ఏనాన వాళ్ళకి శిక్ష విధించే విధానంలో మ్రాను మీద వేసేవారు మ్రాను మీద రకరకాల శిక్షాస్మృతులు అమలవుతుంటాయి ఏమండి సౌదీ అరేబియా అనుకోండి నడి రోడ్డు మీద తీసుకొచ్చి నరికేయడమే తల నరికేయటమే అలాగే కొన్ని గల్ఫ్ ప్రాంతాల్లో అయితే నడి రోడ్లో ఉరి తీసేస్తారు అందరూ చూస్తుండగా అదొక రకం ఏమండి అమెరికా లాంటి దేశాల్లోనైతేనేమో విషప్ ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తారు మన దేశంలో అయితే ఊరేస్తారు ఏమండి ఇలా పలు రకాలుగా శిక్షాస్మృతులు ఉంటాయి అంటే మనిషిని చంపే సాధనం ఊరు వేయడానికి తాడు ఉపయోగిస్తారు ఏమండి అలాగే కత్తితో నరికి చంపడానికి కత్తిని ఉపయోగిస్తారు మరి పాతకాలంలో అయితే గిలెటిన్ అనేవారు గిలెటిన్ అంటే మెడకాయ దాని మీద పడుకోబెట్టి పై నుంచి పెద్ద కత్తి వదిలేసేవారు జారు కత్తి అన్నమాట వెంటనే కసక్కని కత్తిని తలకాయని కోసేసేది అది గిలెటిన్ అనేవారు దాన్ని అంటే మనిషిని చంపేయడానికి అది ఉపయోగించే ఒక సాధనం ఒక ఉరికి తాడు మెడ నరకడానికి ఒక కత్తి ప్రాణం తీయడానికి ఏమండి ఒక విషపు ఇంజెక్షన్ ద్రవం లేదా ఇంకొక చోట ఎలక్ట్రిక్ చైర్ కూర్చోబెట్టి పవర్ పెడతారు అంతే వెంటనే ఏమండి పిట్టమాడిపోయినట్టు మాడిపోతాం మనం హై ఎలక్ట్రిసిటీ వల్ల కనుక ఆ రోజు రోమా ప్రభుత్వం అతని సిలువేసి చంపింది ఇప్పుడు సిలువుకు నువ్వు ఎందుకు మొక్కాలనుకుంటున్నావు సిలువురు కానీ సిలువ అనే పదం బైబిల్లో ఎందుకు ప్రయోగించబడింది అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞాని కదా యేసుక్రీస్తు వారు రాబోతున్నారని తెలుసు ఆయన ఎలా చంపబడబోతున్నాడో ఆయనకు తెలుసు అందుకే మ్రాను మీద అనే పదాన్ని ఆయన ప్రయోగించాడు ఆయన మ్రాను అనే పదం ఎందుకు అన్నాడంటే ఆయన చంపేది మ్రాను మీదే అంటే యేసుక్రీస్తు వారి కాలానికి మ్రాను ఉపయోగించి చంపే ప్రక్రియ ఉంది కనుక నువ్వు చంపే సాధనాన్ని మొక్కడం వల్ల నీకు ఏం కలిసి వస్తుంది జస్ట్ అది గుర్తు ఏంటా గుర్తు సిలువు చూడగానే అవునండి ప్రభు చచ్చిపోయాడు కదా ప్రభువే కాదు ఇద్దరు దొంగలు కూడా చచ్చిపోయారు దాని మీద అవునా కానీ ప్రభు ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అవడం వల్ల సిలువు అనగానే ఆయనే గుర్తొస్తాడు ఏమండి అవునా కాదా ఉరి అనగానే తాడు గుర్తొస్తుంది మనకు ఉరి అనగానే తాడు గుర్తొస్తుంది కనుక జస్ట్ అది జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఆ సింబల్ ఆ గుర్తు మనం ఊహించుకోవాలి అంతే దానికి ఏం మొక్కవలసిన పని లేదు నీ ప్రాణం తీసేదని మొక్కుతావేటి మీ అమ్మను ఉద్దేశం చంపేసింది లారీ అనుకుందాం ప్రాణం పోయింది లారీకి వెళ్ళి దండం పెడతావా మా అమ్మను ఉద్దేశం లారీ ఎక్కడుందండి ఎక్కడుందండి వెళ్ళి సాష్టాంగం పడతావేటి దానికి ఏమనుకోవాలి నేను చెప్పండి ఎందుకంటే లారీకి నా దండం పెడతాను అనేసి అంటే మా అమ్మను చంపేసింది ఇదేనండి టూ వీలర్ అయితే దానికి దండం పెడతావు అవునా కరెంట్ అయితే నువ్వు కూడా దండం పెట్టి దానికి బయట ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి అనుకోండి ముట్టుకుని చచ్చిపోయారు అనుకోండి నువ్వు కూడా ముట్టుకో దండం పెట్టు ఇక తర్వాత నువ్వు ఉండవు లోకం ఏంటంటే ఏదో ఒక విధానంలోనికి వెళ్ళిపోయింది నీకేం కావాలి యేసుక్రీస్తు వారు దేని మీద చచ్చిపోయారు అనే దానికోసం ఆలోచించొద్దు సూచనగా చెప్పాడు సూచన ఆయన ఒక పస్కా బలి బలి పశువు అన్నాడు నిజంగా పస్కా బలి పశువుని వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి ఇస్రాయేలీల దగ్గర నుంచే కదండి వచ్చింది ఆచారం ఆయన చనిపోయే విధాన్ని ఇస్రాయేలీలతో జరిగిన ప్రక్రియను పోల్చి చెప్పాడు ఇస్రాయేలీలు మరి దాన్ని ఏం చేసేవారు చంపేసి రక్తం అంతా తీసేసి ఆ రక్తం అంతా కూడా ఒక బకెట్లో పోసి దాన్ని ఏం చేసేవారు అంటే వాళ్ళు అడ్డుకొమ్ములకి నిలువుకొమ్ములకి రాశారు ఆ రోజు సంహారకుడి నుంచి కాపాడుకోవడం కోసం అవునా అడ్డుకమ్మెలకు నిలువుకొమ్ములకు సర్వసాధారణంగా గుమ్మాలను చెక్కలతోనే చేస్తారు ఏమండి కనుక ఆ మ్రానుకి రక్తం పూశారు అది ఎలాగైతే జరిగిందో యేసుక్రీస్తు కూడా ఆ మ్రాను మీద ఆయన వేలాడదీసి ఆయన రక్తాన్ని ఆ మ్రాను మీద కార్చారు అంటే బలి పశువు అయ్యాడు మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది మీరు రక్షింపబడ్డారు అని చెప్పడానికి అదొక సూచన సూచన అంతేగాని సిలువులో ఏదో గొప్ప శక్తి ఉంది ఏమండి ఇలాగంటారు చాలామంది ఇదెందుకు ఇదెందుకు ఇది మనుష్యులు కల్పించిన ఏమో సిలువ వచ్చింది కదండి అంటే కొంతమంది ఇలాగంటారు ఏమండి పోనీ ఇలాగని ఇలాగంటే సిలువ ఎవండి ఇలాగన్నారు అనుకోండి అమ్మో అంతే కదా ఇలా అన్నారు అనుకోండి ఇది కూడా అడ్డే అంటే ఇలాగంటే పవిత్రమని ఇలాగంటే మాత్రం అపవిత్రమా ఏటోనండి మనుష్యులు పెట్టే పద్ధతులు
పారంపర్యాచారాలు వీటిని మీరు అనుసరింపొద్దు అన్నాడా? ఒకడంటాడు బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో సిలువు బొట్టు పెట్టుకో అంటాడా? పిచ్చోడు అలా చెప్పినోడు బొట్టు పెట్టడం మానేశాడు. ఎందుకంటే ఆడికి కూడా వికారంగా ఉన్నట్టుంది. ఏట్రా మరి బొట్టు ఇలాగా? ఎందుకంటే ఈ బొట్టు అనగానే ఆ కయ్యనికి నొసటి మీద ముద్ర వేసినట్టు గుర్తొచ్చేస్తుందా? కొంపతీసి నాకూడదు దేవుడు ముద్ర వేసాడు ఏంటో చిరాగ్గా కనబడుతుంది. ఏదో ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నారంటే ఏదో కొంచెం అందంగా కనబడడానికి ఒక గుండ్రాడు బొట్టు ఏదో పెట్టుకుంటాడు. అడ్డగా ఇలా ప్లస్ పెట్టాను అనుకోండి, అదేమి టార్గెటా? ఏమన్నా షూట్ చేసేయడానికి ఏమండి? లేదా నీ తలకాయని ఎవడని కొట్టేయడానికి? అదేమో నువ్వేమైనా అక్కడ మార్కింగ్ ఇచ్చావా? సిలువు అనేసరికి వీళ్ళకి ఏమర్థమైంది? అయ్యో ఆయన ఆయన చేసిన బలియాగం అది వాళ్ళు ఉపయోగించిన ఒక పద్ధతి. ఏమండి ఉరుతాడనేసరికి? అవును, ఉరి తీసే విధానం. ఒక మనిషి ప్రాణం తీయడానికి ఈరోజు మన దేశ శిక్షాస్మృతి ఉపయోగించే ఒక తాడు. అలాగే ఆ రోజు యేసుప్రభు సిలువ ప్రాణం తీయడానికి ఉపయోగించిన ఒక విధానం ఏంటంటే మ్రాను అన్నాడు, చెక్కలు. మరి ఎన్ని మీరు ఆలోచించకుండా ఏదో మీ మనసులో అనుకుని ప్రతిదానికంటే అర్థం కాలేదు. బైబిల్ భావంలోనికి వెళ్ళాలి. ఈరోజు ప్రపంచ క్రైస్తవం ఎక్కడ తప్పు చేస్తుందంటే భావం అర్థం కాలేదు వాళ్ళకి. ఎందుకంటే ఎంత స్పష్టంగా ఎంత ప్రస్ఫుటంగా క్రైస్ట్ చర్చ్లో బైబిల్ విశ్వవిద్యాలయంలో చెప్పినట్లుగా ఎక్కడ చెప్పబడదు. ఇది మీరు అతిశయోక్తి అనుకుంటారో లేదంటే ఇంకేమనుకుంటారో మీ ఇష్టం. లేదు చెప్పబడిన దాంట్లో తప్పు అని అంటే మీరు చెప్పండి, అది బైబిల్ ప్రకారమే ఉండాలి. ఇది మీకు నచ్చలేదు కాబట్టి తప్పు అంటే ఎలా? చెప్పే విధానంలో నిష్ణాతులైన వారు ఇక్కడ ఉన్నారు. బైబిల్ని సరిగా మీకు వివరించడంలో అనుభవజ్ఞులైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దైవ సంబంధమైన జ్ఞానంతో బైబిల్ని ఎలా వివరించాలి అన్న జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి అనుభవపూర్వకంగా పొందిన వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు చెబితే అర్థం అవుతుంది. ఒక లెక్కల మాస్టర్ అంటే చాలామంది లెక్కల మాస్టర్లు ఉంటారు. అందరు మాస్టర్లు చెప్పిన లెక్కలు వెంటనే అర్థం అవుతాయి? లేదండి. కొంతమంది చెప్పినవి ఏంటంటే చాలా చక్కగా చెప్తారని అంటే ఎదుట మనిషి బుర్రలోనికి ఎక్కించడానికి ఏం చెబితే ఎలా చెబితే వీళ్ళకి అర్థం అవుద్దు అనేది విధానం వాళ్ళకి తెలుసు. అందుకే చక్కగా లెక్కలు అర్థం అవుతాయి. మరికొంతమందికి తెక్కలు వచ్చేస్తుంటే లెక్కలు చెప్తుంటే. కారణం ఏంటంటే ఆడు చెప్పడం రాదు, వీడికి వినడం అంతకన్నా అర్థం కాదు. కాబట్టి ఈరోజు మన బైబిల్లో మ్రొక్కొచ్చా సిలువ గుర్తు, అది ఒక చావును ఒక ఉపయోగించిన యేసుప్రభు ప్రాణం తీసింది. అది యేసుప్రభు ప్రాణం తీసిన ఒక ఒక ఏమంటారు దాన్ని, ఒక చెక్క ముక్క. అవునా? ఒక మ్రాను అలాంటిది. అది ఓకే, ఆయన ప్రాణం తీయడానికి ఉపయోగమైంది అంతే. మీరు ప్రతిరోజు మీ గృహాల్లో సిలువ పెట్టుకోండి ఏమండి, లేదా మీ మెడలో సిలువను ధరించండి. మిమ్మల్ని సిలువను మొయ్యమని చెప్పాడు. మొయ్యమంటే యేసుప్రభు సిలువను పదాన్ని ఉపయోగించాడు. ఏంటి, నేను ఒక్కసారి సిలువను ఎత్తాను కాబట్టి నన్ను వెంబడించే ప్రతివాడు తన సిలువను ఎత్తుకునేట్టు. ఇప్పుడు మీ అందరి దగ్గర ఒక్కొక్క సిలువలు తెచ్చి కిందన పెట్టేసి బైక్ రావాలి మీరు. అవునా? చర్చికి వచ్చే వాళ్ళందరూ సిలువును మోసుకొని వస్తున్నారా? కారు మీద, బైకుల మీద ఏమండి, ఆనందంగా చక్కగా డ్రెస్అప్ అయ్యి మేకప్ అయ్యి వచ్చి మీరు సిలువును మోసుకొస్తే ఇక్కడికి ఎలా ఉంటారు చెప్పండి? అందరూ సిలువు మోసుకొని వచ్చారు అనుకోండి. అది కాదు మోసుకురావడం అంటే. మరి చెప్పారు కదండి ప్రభు సిలువ అంటే, సిలువ అన్నాడు, దాని వెనక ఒక చరిత్ర ఉంది. చరిత్ర నీకు అక్కర్లేదు. అదిగో సిలువ, అదిగో సిలువ గుర్తు, ప్లస్ 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 ఇలా 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 ఆర్సీఎంలు ఇలాగంటారు ఏమండి, ఆ పెళ్లి చేసే పాస్టర్ ఏమో ఇలాగంటాడు ఏమండి, ఏడు ఎవరు నచ్చిన వచ్చిన ఏమండి. కొంతమంది అయితే నెత్తి మీద ఇలాగంటారు, ఇలాగ ప్లస్ నెత్తి మీద ప్లస్ వేసేస్తారు మనకి. ఏ నెత్తి మీద ప్లస్ వేస్తే ఏమవుద్ది? లేదంటే ఇలాగంటాడు, ఇదేంటి కరాటియా, ఇది కూడా ప్లస్సే. మరి క్రైస్తవ్యాన్ని ఏమనాలి చెప్పండి అర్రా? అంటే సబ్జెక్ట్ ఎసెన్స్ అర్థం కాలేదు వాళ్ళకి. సిలువు దగ్గర ఉండిపోయారు. ఆ దెయ్యం వచ్చారు చూడండి ఇలాగంటాడు. ఎందుకు ఇలాగా అంటే సిలువును చూసి వెళ్ళిపోద్దా? పిచ్చోళ్ళు, ప్లస్ చూపి తెలిపోద్దా? సిలువు చూపి తెలిపోద్దా? మెడల్ వేసుకుంటూ రాదా? నీ లోపలికి వచ్చింది, యేసుప్రభు దగ్గరికి వచ్చేసింది. మొక్కుతావు మొక్క అంటుంది. ఏ డైరెక్ట్గా నువ్వు ఏ ప్రభు అనేది సిలువు, ఇంకా సిలువు మీద ఉన్నాడు ఆయన. డైరెక్ట్ ప్రభు సిలువు ఎక్కకముందు పవర్ఫుల్గా ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడతావా పడవా అంటుంది. నిన్ను కాళ్ళతో తొక్కేస్తుంది. ఎప్పుడు అది పడతావా పడ్డా అని అడగడం కాదు రే, మరి మేడం చెండికి అని నేను ఎత్తి మీద కాలేసి తొక్కుతుంది. అది అంత పవర్ఫుల్. వీళ్ళు ఏంటంటే దాన్ని ఎంత హాస్యాస్పదంగా చేసేసారంటే
చూసారా, ఒక సినిమాల్లో చూపించిన, సీరియల్లో చూపించిన, ఒరే క్రైస్తవులు అంటే పితా పుత్ర పౌత్రాత్మ ఏంటది, ఏమండి ఆ విధానం ఏంటి? ఎక్కడ యేసుప్రభు చెప్పాడా మీరు ఈ విధంగా చెయ్యండి, ఎలా మీరు ప్లస్ చేసుకోండి? అంటే పనికిరాని వాటి కోసం ఆలోచిస్తున్నారు. యేసుప్రభు మన కోసం చనిపోయాడు, మ్రాను మీద చనిపోయాడు. ఆ మ్రాను ఎలాగుందని మళ్ళీ గొడవకడు. ఏమంటే నిలువుకమ్మ లేదండి, అది నిలువుకమ్మ లేదండి, అడ్డుకమ్మ ఒకటి ఉంది, ఆయన భుజాన్ని వేశారు, ప్లస్ లేదండి అంటాడు ఒకడు. ఏమండి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. మీకు కావాల్సింది ఏంటి? రక్షణ. సిలువలో యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఉభయుల మధ్య ధర్మశాస్త్రం అనే ఒక దాన్ని తీసివేసి, అటు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు అన్యులైన వాళ్ళని, అలాగే ఇస్రాయలీలైన వారిని ఒకటి చేశాడు. అందుకే మ్రాను. సిలువ అనే పదాన్ని ప్రయోగం జరిగింది. సిలువ జయోత్సవం అన్నాడు. సిలువ 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 అని బైబిల్ ఎక్కడ పదం చూడండి? వాడబడిన పదానికి వెనక భావాన్ని ఆలోచించండి. సిలువ అనగానే ఒకటి బొట్టు గుర్తొచ్చింది. ఏమంటాం చెప్పండి? క్రైస్తవులే ఫూల్స్, బఫూన్స్లా తయారయ్యారు వీళ్ళు. నువ్వెంత గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించినవాడు, నువ్వెందుకు బొట్టు పెట్టుకోవడం మానేశావు? అంటే ఏ దేనికోసం ఉద్యమం చేయాలో తెలియదు. ఎందుకంటే సబ్జెక్ట్ లేనోళ్ళు. ఏమండి సబ్జెక్ట్ లేదు, బైబిల్లో పట్టు లేదు. ఏడు భాషలో నాలుగైదు భాషలు మాట్లాడితే చాలా గొప్పోడా? లేదా నాలుగైదు దేశాలు తిరిగి వస్తే గొప్పోడా? లేదా వెనకాతల పెద్ద చేంతాళ్ళకి తోకలకు పెద్ద డిగ్రీలు ఉంటే గొప్పోడా? మనల్ని ఎలా తయారయ్యారు తెలుసా అండి? వీడికి ఏ డిగ్రీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. కులం ఏంటి? కులం ఏంటి? బ్రాహ్మణ కులము నుంచి గొప్పగా దేవుని నమ్ముకున్న విశ్వాస దైవజనులు అనేసరికి, అవునా బాపనోళ్ళ నుంచి మారారా? అబ్బా ఏ ఎక్స్ట్రా ఏముంది? మనిషే. అసలు కులమే తప్పు, కులమే లేదన్నప్పుడు మళ్ళా బ్రాహ్మణ కులం ఏంటయ్యా? ఏడు క్రైస్తవుడు మరలా. ఈరోజు చూడండి, ఈరోజు ఈ క్రైస్తవులు దొంగలు చూడండి చాలామంది. ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. కులం పేరు ఎవడు చెప్పుకున్నవాడు పెద్ద గజ దొంగ. ఎనీబడీ, మీరు కూడా ఒకళ్ళు కులం చెప్పుకున్నారు ఏంటి? మీ అంత దౌర్భాగ్యులు మరొకరు లేరు కులం చెప్పుకుంటే. మీరు మాదండి, మాదండి ఏంటి నీది? పనికిరాని చెత్త మాటలు మాట్లాడే క్రైస్తవ జనాంగం. ఎందుకంటే కుళ్ళిపోయింది లోన. మేమండి పలానా అండి. ఏంటి పలానా? నాకు కులం కోసం మాట్లాడితే పిచ్చికోపం వచ్చేస్తుందండి. అందుకే పబ్లిక్ మీటింగ్లో కూడా ఏమైనా పట్టించుకోను ఎవ్వండి. అప్పుడు కులం పిచ్చోళ్ళే స్టేజ్ మీద కులం పిచ్చోళ్ళు ఉంటారు, మంత్రులు కులం పిచ్చోళ్ళు ఉంటారు. అయితే నాకేంటి, ఏమైనా పట్టించుకుంటాం. దేవుడు చెప్పమన్నది ముక్కుసూటిగా చెప్పడమే. ఎవడికి భయపడేవాడు కాడు దైవజనుడు. నిజంగా బైబిల్ సబ్జెక్ట్ తెలిసినోడు దేనికి భయపడతాడు? కనుక వీళ్ళు ఎలాగ తయారైపోయారు చూసారంటే, మనుష్యులు పెట్టే ఏమండి ఇతను చౌదరీల నుంచి కన్వర్ట్ అయ్యాడండి. ఈరోజు చూడండి, బడా బడా పెద్ద పెద్ద ప్రసంగం ఇలాగ అంటున్నానని మీరు బాధపడకండి. మీరు బాధపడ్డా నేను పట్టించుకోను. ఈరోజు సమాజంలో ఎవరికి వాల్యూ ఉందో తెలుసా? వెనకాతల కులం అనే తోక తగిలించుకున్న దౌర్భాగ్యులుగా ఉందండి. వాళ్ళ దగ్గర జనం ఉంటారు. ఎందుకంటే మామూలుడు చెప్తే వీడు గొప్ప విషయాలు చెప్పడాను మన ఎవడు చెప్పాలి? బ్రాహ్మణ్ నుంచి కన్వర్ట్ అయినాడు అయితే గొప్పగా చెప్తాడు. ఉందరా బైబిల్లో? చెప్పు ఉందా? అగ్రకుల నుంచి నమ్ముకున్నోడే. ఈరోజు పెద్ద ప్రసంగికులు ఎవడైనా చూడండి, వాడు సాక్ష్యం పేరు చెప్పుకుంటాడు. ఏమని తెలుసా? డైరెక్ట్గా కులం చెప్పుకుంటే క్రైస్తవుడు కదా, మా కులం లేదు అని కౌంటర్ పడిపోద్దని తెలిసి వీడేమని బయటకు ఎక్స్పోజ్ అవుతాడంటే, నేను మామూలుగా సాదాసేదా ఏదో నిమ్న జాతుల నుంచి వచ్చినాను కాను. అంటే అసలు నిమ్న జాతులు ఉన్నాయరా? దరిద్రుడా, ఒరు దౌర్భాగ్యుడా, నీచుడా, భ్రష్టుడా? అసలు కుల వ్యవస్థ ఉందరా బైబిల్లో? లేనప్పుడు బడుగు బలహీన వర్గాల నుంచి, అసలు బడుగేంటి, బలహీన వర్గాలేంటి? ఏ వర్గం లేదు దరిద్రుడు, నువ్వు పెట్టావు. లేదు దిక్కుమల సమాజం పెట్టింది ఈ బడుగు బలహీన వర్గాలని. ఎందుకంటే వాడు పుట్టుక సారాంశం వాడికి తెలియదు. అందుకే ఏం చెప్పుకుంటే తెలుసు? సాక్ష్యం. ఏంటి సాక్ష్యం? అయ్యగారు ఏం సాక్ష్యం? నేను గొప్ప అగ్రకులములో నుంచి. అందుకే ఈ దౌర్భాగ్యుల సాక్ష్యాలు చూడండి. దానికి మళ్ళీ పెద్ద మళ్ళీ ఏం పెడతారంటే, ఏమంటారు దాన్ని, ఆ పైన ఫోటో పెడతారు ముందు, దాని మీద ఆ అక్షరాలు రాస్తారు. ఆ యూట్యూబ్ భాషలో ఏదో ఉంటుంది దానికి. అలాంటిది పెట్టి అంటే చూడాలి కదా, గొప్ప దైవజనుని అగ్ర కులం నుంచి, బ్రాహ్మణ కుటుంబం నుంచి క్రీస్తును నమ్ముకున్న
దైవజనుడి సాక్ష్యం అంటే ఆ పాపనుడా బ్రాహ్మణుడైనా ఈయన క్షత్రియుడా ఈయన చౌదరియా ఏ క్షత్రియుడు బ్రాహ్మణుడు కాకపోతే బైబిల్ ఎవడు చెప్పలేడా అంటే ఈ దౌర్భాగ్యులకి నీ చెప్పు ఈ దౌర్భాగ్యులకు బైబిల్ అర్థం కాని వీళ్ళకుందండి ఈ వ్యవస్థ కులగజ్జి దారుణమైన కులతత్వం కనుక మామూలుడు చెప్పాడు అనుకోండి వీడెవడు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడు మాలోడండి ఆ వీడు పెద్ద బాధకుడు కాదురండి వీడు వీడు మాదిగోడు అండి అబ్బాబ్బే వీడు కూడా అవసరం లేదండి మరి ఆడెవడు వాడెవడో కాదని చౌదరి అండి బాబు అవునా పద ఆడు చచ్చికెళ్ళిపోదాం మనం ఏ ఆడి దగ్గర ఏముంది అంటే నిజమైన సత్యాన్ని ఒక చిన్నవాడు ఈ సమాజం అనుకుంటున్నట్లుగా తక్కువ వ్యవస్థలో పుట్టినవాడు చెప్తే అది బైబిల్ కాదు అని ఎవడు ఫాలో అవరు ఈరోజు చూడండి విజయవాడ గుంటూరు హైదరాబాద్ అందరిలో ఈ చెత్త వ్యవస్థలు ఉన్నాయి అందరూ మట్టి కొట్టుకుపోతారు నరకానికి డౌట్ లేదు ఇందులో ఎందుకో తెలుసా కులం చెప్పుకొని సేవ చేసే దౌర్భాగ్యులు నేను పలానా కులం నుంచి వచ్చానని చెప్పకనే చెప్పుకోవడం మరలా నేను ఎవరు అనుకుంటున్నారు నేను అసమాషి అనుకుంటున్నారా మాది చాలా గొప్ప కులమే కానీ ఆ కులాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకున్నాను ఎందుకు చెప్పాలి అసలు ఈ కులమే లేనప్పుడు ఆ కులం ఉందని చెప్పడం ఏంటో దరిద్రుడా నీ కులమే లేదు నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం ఏంటి సాక్ష్యం అంటే ఏంటంటే నువ్వు ఎక్కడ పుట్టావో లేదంటే నీకు ఏం జరిగిందో అది చెప్తే అర్థమంత కానీ మా అమ్మ నాన్నలు పలానా కులానికి చెందిన వాళ్ళు లేదా నా పలానా గుడిలో నేను గొప్పగా యాజకత్వం చేసేవాడిని కారణం ఏంటంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అండి గొప్పవాడిని చూసి సొల్లు కార్చుకునే రకాలన్నమాట వీళ్ళు ప్రజలను ఎలా తయారు చేశారు రే మీరంతా మా కిందన్నోళ్ళరా మేమంతా గొప్ప గొప్ప కులాల నుంచి వచ్చిన వాళ్ళురా కనుక మేం చెప్పిందే గొప్పరా అంటే ఇక్కడ కూడా కాస్ట్ డామినేషనేనా ఇక్కడ కూడా కులతత్వమేనా తొక్కేయడానికి వచ్చేవాడిని అందుకే ఎక్కడికి వెళ్ళండి చిత్తకొట్టేస్తాం దీని మీద ఎవడైనా సవాలు విసిరి ఇంత కాలం అయింది ఎవడైనా వచ్చాడా కుల వ్యవస్థ చెప్పుకొని వాక్యాన్ని చెప్పుకొని గొప్పలు మాట్లాడుకుని డప్పాలు మారులు వీళ్ళందరూ కూడా కనుక వీళ్ళకి ఏం కావాలి ఏం కావాలండి ఇదిగో అలాంటి వాళ్ళే ప్రవేశపెట్టినవన్నీ విడి ఏంటి మనము సిలువకు మొక్కాలి సిలువ అనేది ఒక పవిత్రమైన గుర్తు అదే అప్పుడు మీ అమ్మ లారీ గుర్తిస్తుంది అనుకో లారీ ఫోటో పెట్టుకో ఈ లారీ గొప్ప లారీ మా అమ్మ నన్ను పోషించడం కోసం ఉద్యోగానికి వెళితే లారీ గుద్ది చంపేసింది అమ్మ ఆ లారీ కింద పడిపోయే తల్లి నువ్వు కనబడకపోయినా లారీ కనబడుతుంది అమ్మ పెట్టుకోరా దరిద్రుడా ఫోటో పెట్టుకో సిగ్గు ఉందండి బుద్ధి ఉందా కనీస జ్ఞానం ఇది ఇదేమంటో తెలుసా అండి ఇది కనీస జ్ఞానం ఇది కూడా లేదనమాట మరి యేసుప్రభును క్రూరంగా చంపేస్తే ఇంకా నయం ఆ కొరడాలతో కొట్టినది కొరడా గుర్తు కూడా ఇయ్యాలా ఎందుకంటే ప్రభువును కొరడాలతో కొట్టారు కదా కొరడ ఎందుకు లేదురా సిలువ మీద పిడుగుతుంటూ గుద్దారు కదా ఎవరు పిడికిలు కూడా ఇయ్యి అక్కడ ఆ కత్తి కొడవల్లాగా సిపిఐ పార్టీలాగా ఉంటుంది నీది కూడా అంటే ఏం పెట్టుకోవాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు బైబిల్ పైన అవగాహన కనీస అవగాహన లేని మళ్ళా గొప్ప ఉద్దండులు మరలానా వీళ్ళంతారా కులాల పేర్లు చెప్పుకుని నీచులు కులం పేరు చెప్పుకుని ఎవరినైనా తొక్కేయడానికి వచ్చింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అందుకే మేసం మేసం ఇక్కడే కదా బయట కూడా కదా మీరేదో పెద్ద కులం పేరు చెప్పుకొని మాది గొప్ప కులం అంటారు అరే బైబిల్ రా మా దగ్గర ఉందని మేసం తిప్పుతాం మేము ఎవడు ఎవడు కిక్కుమండు కారణం ఇలాగే చెప్పాలి ఇలా చెబితేనే బైబిల్ గొప్పతనం అర్థమయ్యేది లేదా మనుషులు మీరు వేరు మేము ఎక్కువ మీరు తక్కువ మీకేమీ రాదు మాకు బాగా వచ్చు ఏమిటి బైబిల్ నేర్చుకున్నాడు బాగా చెప్పగలడా ఎక్కడో బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినాడు బాగా చెప్పగలడా కులం చెప్పలేదురా పిచ్చోడా అభ్యాసం చెప్పగలదు ఏమండి ఏమండి మనోడు బ్రాహ్మణ కులం నుంచి వచ్చినాడు ఆపరేషన్ చేస్తాడని ఆడి దగ్గరికి నువ్వు పేషెంట్ పంపుతావా లేదు వీడు ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేశాడు సర్జరీ అని ఆడి దగ్గర పంపుతావా ఈరోజు వ్యవస్థ ఎలాగుందో తెలుసా ఏమండి ఎంఎస్ సర్జన్ దగ్గరకు అవసరం లేదండి మాకు బైబిల్ వీడు బాగా ఎంఎస్ చేసి సర్జన్ చేసి ఆపరేషన్ చేసి అన్నీ నేర్చుకున్నవాడే వీడు మాకు వద్దు మరి ఏం కావాలి అక్కడ పలానా డాక్టర్ సో అండ్ సో బ్రాహ్మణ అని రాశాడు అనుకోండి వీడు పేషెంట్ వెళ్ళిపోతాడు ఆడి దగ్గరికి కోసే పర్లేదు మమ్మల్ని చంపే పర్లేదు మమ్మల్ని కనీస జ్ఞానం ఉన్నవాడు ఎవడు అలా చేయడండి మరి క్రైస్తవులు ఎలా చేస్తున్నారు ఏంటండి
ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు? ఆడు కులంలో గొప్పోళ్ళండి, అగ్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళండి, మేమంతా కూడా అంబేద్కరిస్టులం అండి, కింద ఉన్నవాళ్ళు. సిగ్గు ఉండాల. ఇలా కులాన్ని చెప్పుకొని బైబిల్లోని ఎవరో చెప్పిన పద్ధతులు నియమాలు వీటన్నిటిని పాటిస్తున్నామంటే నిజంగా సిగ్గుపడాలండి. మనమంతా సిగ్గుపడాల్సిన విషయం, సిగ్గుపడాల్సిన విషయం. కనుక నువ్వు దేనికి మొక్కుతావు? దేవుడికి మొక్కు, వాక్యానికి మొక్కు, సత్యానికి మొక్కు. దీనికి తప్ప ప్రపంచంలో దేనికి మొక్కొద్దు.